చూడరా లూజ్ అయిపోయింది రా, నీ తలకే పెద్ద, ఆ తలకే పెద్ద, చూడరా కొత్త వచ్చి బాల్ తీసుకున్నారా? గోపాల్ తీసుకున్నా. మండల్ ఆడదా? ఏంటి ఎంత పాపం ఉంది, పోయింది ఎప్పుడు? సరే అడ్డి మొదలు మాట్లాడుకుని వస్తాము. ఈ ప్లేస్ వచ్చాక వదిలేండి. అరే నిన్ను బుద్ధ వాళ్ళు కొడతారు చెప్తున్నా. ఇప్పుడు నిజంగా అయితే ఆ బోల్ ఇప్పుడే నిలే నా బోల్. అరే అమ్మా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళారు కానీ నొప్పండి రా. వాళ్ళు మనోభావాలు చేస్తా ఫీలింగ్ మండలం వస్తానా? రా సంజు వచ్చావా? బాడీలా పైకెళ్ళి
చూడనా దా ఓబిఎస్లోకి వెళ్ళి కింద ఇది ఉంటుంది చూడు టైర్ లాస్ టైర్ సింపుల్ ఉంటుంది చూడు వచ్చిందా ఈ ఫోర్ అండి
సరే మంచిది. Yeah.
Thank you.
విన్నట్టుంది కదా, చూద్దాం పడితే ఏదో లేదని లైక్ చేసుకో. పూజీ ఫీల్ సెట్ చేసుకో, పూజీ విక్కి చందు చందు అరే చిన్న లాంగ్ అని చేస్తావు కదా అరవింద్ లోపల నువ్వు లాంగ్ అని వెళ్తా
నాయుడు బౌన్స్ అయింది వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్. Feeling good, feeling. Your bad car is due for its service.
Thank you.
ఆయన కాదు కదా. బాల్ బాగా పట్టలేదు ఫస్ట్ మిస్ అయితే క్లోజ్ సెకండ్ ఓవర్ లో ఫోర్త్ బాల్ కూడా మిస్ అయింది దొన్నకి వెళ్తాడు ఎక్కువ కేపర్ మిస్ అయింది కదా. ఫీలింగ్ ఫీలింగ్ బాబు అయిపోయింది బాలు బౌలింగ్ బౌలింగ్ అన్ని ఇటే పోతున్నాయి అన్న ఇక్కడ రాజేష్ లోపలికి వచ్చి ఇది పెట్టాల్సిందే. కొంచెం ట్రై చేయొచ్చు లాంగ్ ఆఫ్ లో ఉన్న క్యారెక్టర్ అన్నగా కొద్ది పరిగెత్తారు కాబట్టి ట్రై చేయొచ్చు బాల్ అది ట్రై చేయొచ్చు అది క్యాచ్
ఇంటిని బాటిల్ ఎవరు తెచ్చారు అన్నీ తెచ్చింది అరవింద్ అరవింద్ పట్టా పోరా రైతా రమ్మ ప్లంబర్ హీరో హీరో ఫీలింగ్ రా బయటికి కాబట్టి
ఆయన భయపడిపోయాడు. వాళ్ళు రామంటే మొన్న అయితే నాకు క్యాచ్ పెట్టి తింగాడు, అటు గుడి గిట్ట పెట్టి తింగాడు. అంతా మొక్క అయిపోయింది నీ బాలింగ్ ఆ రోజు బట్టి అట్లా ఇట్లా పెట్టాడు అన్న వచ్చి ఆ రోజు మ్యాచ్లో అట్లా అడుక్కుపోయింది. అట్లా చేతులు లేకపోతే కనీసం 4-5 పండ్లు ఉడేయారు. పక్క అన్న అది మిస్ అయ్యి ఇట్లా వెళ్ళింది అంటే ఇది మొత్తం ఇస్త్రీ తగ్గి కొంచెం అవుట్ స్వింగ్ చేశా క్యాచ్ పడడానికి రెడీ లేడు. ఉన్నాడా చీట పెట్టాడు చేతులు
వాళ్ళు అటు పడితే పోయినట్టే మొత్తం ఇది ఇటు సైడ్ ఉంటుంది ఈడవడా ఈడ పడది అన్న నుంచి చూడు నీ కోరిక మీద వెళ్దాం రా చందు నెక్స్ట్ చేసే చందు తప్పని సార్ నాయుడు అయ్యాం ఏం
బాల్ కరుస్తారా అరవింద్? పాపా వచ్చిన ఛాన్సులు పట్టుకోండి స్వామి. ఆడుతున్నాం అంటే ఆడుతున్నాం అంటే ఏదో ఏదో విషయం అని చెప్పి నాయుడు గారు లైన్ ఇది పెట్టండి. అవి ట్రై చేయొచ్చు ఇప్పుడు ఏమి పెట్టారు? మీ ఆప్షన్ పెట్టుకో, ఏమన్నా ట్రై చేసుకో, నువ్వు ఏం కాదు ఆప్షన్ వేసుకో. ఇది బాగుంది. మీరు ట్రై చేస్తే
కానీ 8 ఓవర్లకి 110 ఇవంత తోపు ప్లేయర్లు అనుకుంటారు వాళ్ళు, నాకు అర్థం కాదు. ట్రై చేస్తే మీరు మంచిగా ఈ లైన్ పడేది ఇంకొక ఇంకొక అక్కడ పెడుతుండే ఇది తీసేస్తుండే కదా, ఎప్పుడు తీసాడు ఎందుకు లెగ్గేస్తారు, లెగ్గేసారు కాబట్టి అంతా పెట్టాలి వచ్చింది ఫీల్డ్, లెగ్గేసే అవసరమే లేదు అసలు. ఇలా చందు పడి కాదు వాసు, ఎందుకురా అంత ఇదిగా తీసుకుంటారు నాకు అర్థం కాదు, కొడుతున్నప్పుడే మీకు వస్తుంది ఆరా అట్లా తీసుకున్నారు క్యాచ్ అది, ఇక్కడ అట్లా పెట్టి ముందుకు తోచిన బాలు ఎట్లా పెట్టినా అట్లా పెట్టిన చెయ్యి అట్లా చేస్తే ఎట్లా, కనీసం ఎఫర్ట్స్ పెట్టాలి కదా రా గేమ్లో. ఆదివారం వస్తే వస్తున్నాం గ్రౌండ్లో కాసేపు ఆడుకోబోతున్నట్టు ఉంది అంతే కథ. బాగుంటుంది
తీసుకుని ఆడుతున్నారు అయితే ఆఫ్ ఆడుతున్నారు లేదా స్ట్రైట్ ఆడుతున్నారు కదా ఇక్కడ వేసాము విత్ రాదు కదా నెగ్ పెట్టేసుకుని ఇక్కడ వేసేయడం కదా ఇది మాత్రం బౌన్స్ అవుతుంది కదా నెగ్ నువ్వు ఈ లైన్ పెడితే బాగాలేదు ఇదేంటి మీ మీద అంటే కొట్టేస్తున్నారు రుణం సరదాగా 180
ఇదే సార్ ఏక ఐపీసీ మే ఏక గ్యాప్ హై సార్ స్టేజ్ వన్ మే ఓ రిజన్ సార్ లీక్ లీక్ ఆకే ఉస్కో ఫిల్ కర్నే సార్ ఉస్కో బోలా ఆల్రెడీ డేట్ కో ఉస్కో ప్రాబ్లమ్ నహీ బాద్ మే ఫిల్ కర్కే ప్రాబ్లమ్ నహీ కర్కే బోలా సో వా 206 హా సార్ హా ఏక హా సార్ ఆర్ఎస్బి డేటా ఏ ఐబీసీ ఫైవ్ మిస్ అవుతాయి సార్ డేటా
आईपीसी 5 डेटा में एक अटैक मूव किया सर, वो उधर लेके आके एक बार कंफर्म करना है, मेरे पास है वो करेक्ट, एक बार कंफर्म करके Ali. ఎసార స్కూల్ వెళ్ళిపోద్దా అనుకుంటున్నా అన్నాడు, కంట్రోల్ చేసా అంటున్నా. డబల్ సెవెన్ కొంచెం జరుపుకోవాలి. ఎక్కడన్నా మొబైల్ కూడా సిక్స్ చలావికి చలావికి నేనే చేశాను రా, మిస్ గా ఉందని నేను చేశాను నీకు అంతే. నీకు మిస్ గా ఉందని నేను చేశాను. చలో చలో బాయ్ న్యూ బ్యాట్స్మెన్ ఆర్బిఎల్లో.
రాలే. ఒకటే అరవింద్ వెళ్ళక బిల్డింగ్ అప్ప అది ఫోర్ పోతుండే గుడ్ బిల్డింగ్ అరవింద్ బాగా అదే పెట్టు సిక్స్ పన్నెండు ఏది బాగాలేదు పోయి అమ్మా కారు 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 బాలు కావాలి గాల్లో పన్నెండు సిక్స్ కట్టారు అలా బాగా చేసావరా మొత్తానికి బాగా చేసావరా టూ ట్వంటీ ఫోర్ సరిపో నాకి గుడ్ ఫీలింగ్ అమ్మా గుడ్ ఫీలింగ్ రా ఐపీసీ ఫైనల్ అంటే ఒకటి ఎంటర్ చేయలేదు నేను అప్పుడప్పుడు ఆర్సీబీ లాంటి మ్యాచ్ ఆడాలి బౌలింగ్ అయితే నాకు అసలు నచ్చదు యావరేజ్ ఏటీఎం స్కోర్ కాలిక్యులేట్ చేసుకున్నా 120 అనేది ఏ తక్కువ రెండు ముప్పై నాలుగు ఏ కానీ 19 ఓవర్స్ కొట్టచ్చు రండి కమాన్ ఏం భయపడద్దు మనకు కూడా గట్టి బ్యాటింగ్ ఉంది మీదా వట్టి పడదా సార్ 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 నాకు బ్యాటింగ్ పెట్టుకుందని చెప్పైతే బౌలింగ్ వచ్చి అడిగినవరా ఇప్పుడు డెంగులు తప్ప నాకు ఏమి ఉండదు ఆడికి నిజం చెప్తున్నా నీ దగ్గర స్టార్ట్ అయింది దగ్గర పుట్ల అమ్మట పుడుతూనే ఉన్నారు వాళ్ళు కానీ బౌలింగ్ పనిచేసి జమ పోయిందేం లేదు టూ థర్టీ ఫోర్ టార్గెట్ ఏం కాదు వరి కావద్దు వేసుకోవడం పడద్దు దిగిపోతుంది గెలుస్తాయి నాయుడు నాయుడు గారు అయితే ఈ లెక్క లేని ట్రై చేసి ఈరోజు రియాన్ పరాగ్ గారు వాటిలో క్యాప్టెన్ పరాగ్ వాటిలో వడదెంగిండు అలా వడదెంగా అనుకుంటా పట్టేసి పట్టేసాడు అనుకున్నా నేను పడదాం అనుకున్నా పడేసాడు ఏందండి.
అరౌండ్ తీసుకున్నా మరి లెగ్ సైడ్ అందరూ టాచ్ పడుతున్నారు. తీసి మళ్ళీ ఇది ఏం కాదు ఫ్లెక్స్ నువ్వు రెండు రోల్ అయితే మూడు వచ్చిన తర్వాత ఇంకోరున్నారా నాయడా రెండు మంది సిక్స్ ఇస్తా పన్నెండు పన్నెండు పద్నాలుగు పద్నాలుగు సిక్స్ ఏ ఊపడే పోయి ఇంకేంది ఓడిపోయి ఎట్లా ఓడిపోతే ఓడిపోతాం అంత అన్న లాక్ అయితే బాబా 283 ఫోర్ ఉంటాను ఉండాలి అంతే ఏమైనా ట్రై చేసి ఉంటే ఇంట్లో ట్రై చేసుకోవాలా ఇంకో ట్రై చేసిన తర్వాత మంచి వాళ్ళు ముందు చెప్తుంది ఇంట్లో గొడవ కట్టుకొని కూర్చో ఏం నేర్చుకోవాలి కానీ కానీ నేను చెప్తున్నా కదా మీకు ఏంటంటే ఈ లైనే కరెక్ట్ దించి పిచ్ చేసి దించే లైనే కరెక్ట్ కొట్టినా పర్లేదు లెగ్ సైడ్ కుల్తాస్ మంచిగా ఇస్తావు కదన్నా అదే బాల్ మీరు ఆఫ్ సైడ్ పెడతాను ఇలా అవుతుంది బయటికి వెళ్ళిపోతుంది బాల్ నేను చెప్పిన ఇంకోండే బ్యాగ్ ఈ బ్యాగ్ ఉన్నాయి ఎందుకంటే మనము నెక్స్ట్ లో స్లోవర్ వన్లు స్లోవర్ వన్లు స్లోవర్ వన్లు చేస్తే ఆయన
పదిహేను అందరూ ఇవ్వ పదిహేను మనోడు ఆడు 16 ఉన్నారా అన్న 18 ఎకానమీ చెప్తున్నాను మళ్ళా మనోడు ఎవడాడు మ్యాచ్ అయిపోయినా మాట్లాడు నిన్న మధ్యలో చెన్నై ముంబై సండేనే పెడతారు అది కావాలా చెన్నై సండే ఉంటది బాబు ముంబై కొట్టేది ఒక్కొక్కడ నీ అమ్మ దొంగ పోతుందా కొడితే బ్యాటింగ్ ఇప్పుడు వంకడేదా ముంబై చెన్నై ఫస్ట్ మ్యాచ్ చెన్నై గెలుస్తుంది రెండు ఉంటాయి ఎట్లా అంటే రెండు గ్రూపులు అవును ప్రతి ఒక్కడికి ఒక టీం తో ఉండాలి నాలుగు టీమ్ తో మాత్రం ఉండాలి గ్రూప్ ఏ గ్రూప్ ముంబై ఉంది గ్రూప్ ఏ చెన్నై ఉంది ఆపోజిట్ ఆపోజిట్ రెండు మ్యాచ్లు ఆడుతుంది ఐదు టీంలు కదా ఐదు నాలుగు పది ఏంటంటే నాలుగు మ్యాచ్లు ఆడుతుంది ఒక్కొక్కటి పది నాలుగు పద్నాలుగు బాత్రూమ్ పానీ గిరతాయనా పడింది వర్షం జిందగీ ఆదమీ కట్టా నేగా ఆదమీ భీ నే హిమాలయ జావో సన్యాసి బనో సన్యాసి అది నాలుగు వికెట్లే తర్వాత ఆర్డర్ బాబీ కూడా అదే అంటున్నాడు మూడు మూడు వికెట్లు అన్నాడు ఆలే కొట్టేశారు బాల్ ఓనర్ దంతే కష్టపడుతున్నారు కొట్టినట్టు మాట్లాడుతున్నాం ఇవ్వ నోట్ వారీ ఫైజర్ అన్న అందరిని కట్టిపోయింది ప్యాట్స్ రవి గారు కట్టుకొని అంటున్నాడు కట్టుకున్నాడు అక్కడ ఉండు అందులో
బిల్డింగ్ బాబు అది వెళ్ళి బాల్ తాడు బాల్ కనపడలేదు అక్కడ కొట్టే చూపించిన తీయట్లేదు కొంతగారు 5 ఇచ్చావు నువ్వు30 ఏం కాలే ఆ 2 బాల్లకు మాత్రం మనదే కదా పైసా 2 బాల్ అయితే పడ్డారు అట్లా జరుగుతాయి నువ్వు బాల్ మరి అది అప్పుడు సైడ్ కొచ్చాల్సింది బౌలర్ వెళ్తాను మనం ఇదేనా హైయెస్ట్ 20 కొట్టించుకుని 253 హైయెస్టా పవర్ 10 వచ్చేసారు బాధ కొట్టేసి వచ్చాడు 10 కొంచెం అయినా వెళ్ళిందంట ఇది కూడా అదే అనుకుని కొట్టు రాయసం ఇప్పుడు వచ్చింది అన్న ఓవర్ 10 అంతే ఒక 4 ఒక 6 మిగతాది ఏముంది 4 రన్ డాట్లు 4 బౌండ్ డాట్లు అవతల
అయ్యో ఏంటంటే దొరుకుతుంది పక్క పక్కన పక్క పక్కన పడ్డాయి సిగ్గుంటే బాగుండేది కొంచెం పక్క పక్కన పడ్డాయి అంట ఆ గాలికి తెంగేస్తుండట అట అట నాకు రెండు మూడు బాల్ తెంగేస్తుంది ఎవరు అవసరం లేదు 12 మంది ఉంటే ఫీల్డింగ్ ఎట్లా చేస్తారు లేదు అవసరం లేదు బ్రో 12 ఉన్నాం కదా అంటే మనకి అసలు కాదు మన ఫస్ట్ ఫీల్డింగ్ అయ్యి 11 మంది మొత్తం ఫీల్డింగ్ చేపించాం బ్రో ఇట్లా రాకుండా మంచి ఎంతమంది ఇచ్చిన తొలగేరు సరే ఆడమని మరణమే కొత్తలేదు ఇంక నేను కొన్నాడు ఆ బ్యాట్ ఏం కొంత అవుట్ చేయను అయిపోయింది తొందరగానే వీడేంద్రా వీడియో కాల్ చేస్తాడు నేను సిమ్మికాడు సింగిల్ వచ్చింటే నేను నా సైకిల్ ఉంటే అవుట్ అయ్యాడు కదా సింగిల్ ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయిందండి ఎల్జీ కన్నా బ్యాటింగ్ వాళ్ళు ఎట్టైనా 160 దాకా లేకపోతారు ఎందుకంటే 160 అంతకంటే కొట్టే పవర్ ఎంటర్ ఎవడున్నాడు ఎల్జీలో
కానీ అంత ఆమె చేసేటట్టు ఉండాలా చెయ్యి ఎప్పుడు అవును అదే పంపింగ్ కొంచెం పక్కకి వేసుకుంటే అది వెళ్ళిపోయేది వెనక్కి పడి ఫోర్ పోయేది ఆ బుర్ర తగిలిసినప్పుడు అందాకనే తెలుసు అది అది కాదు పడి క్యాచ్ పడక ముందు 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 పడిపోయి కదా ఆ బాల్ ముందు ఇద్దరు బాల్ లేకుండా పరిగెడుతున్నాడు డిస్ట్రాక్ట్ అయిపోయింది అప్పటికి ఫస్ట్ బాల్ ఇద్దరిది 42 వాటే షాట్ బాబు అంతే అంతే ఫామ్ లోకి తెచ్చాం కదా అంత బాగా పడింది మార్నింగ్ వికెట్ కదా మూడు నాలుగు వికెట్ పడిపోవాలి I am
అప్పుడు చల్లబడుతుంది కొట్టి రాజానే వేడికి తెప్పిస్తున్నాను వాళ్ళు అంతేనా సరే నేను 250 కొంటా నా దగ్గర అంతే కదా ఎన్ని బాల్ కావాలి చెప్పు చెప్పి చూడాలి ఎంత తీసుకుంటే బాల్క్ లా ఒక బాక్స్ తీసుకుంటా అది ఏవి ప్రీమియర్ లీగ్ కూడా కొట్టిస్తా 150 రూపాయలు బాల్ అది ఏబీ ప్రీమియర్ లీగ్ పెడతాడు 150 రూపాయలు బాల్ వేస్తాడు కరెక్ట్ 2 షాట్లు లాగా 3 షాట్గా బాల్ అది ఏ షేప్ లో ఉందో కూడా చెప్పలేదు బాల్ అది బాబా అన్న ఘోరం బాబు గ్రౌండ్ బాగుంది చూసారా మనం ఎంత బాబు వండాం కరెక్ట్ వండాం ఓపెనింగ్ అన్న రాను లేదు రాని కింద కొద్దని ఆడ అయిపోయింది అన్న ఆడికి ఎవడ ఆపాడు ఇరవై వస్తాడు ఒకటి గురించి మెల్లగా ఆడుకుంటాడు బాగుపడు ఆడకూడదు తెలుసుకోడు వరుసగా మూడు సార్లు తక్కువ ఐదు అసలు దానికి అరే వాసిక ఎంత కూడా అనవసరం రెండు 20 వల్ల ఆడాలి ఆడగానికి ఈ రోజు ఆట ఆడలేదంటే చాలా బాగా జనాలు హృదయాలు గెలుచుకున్నాడు అందరి 24 ఉదయాలు గెలుచుకున్నాడు అద్భుతమైన టెస్ట్ ఆడికి ఇప్పుడు 18 బాల్ గీరలేదు రన్లు కొట్టిన ఈక్వేషన్ గుర్తులేదు నీకు మైండ్ కాదు అది ఆస్ట్రేలియా ఇండియాకి నెక్స్ట్ ఆఫ్టర్ వరల్డ్ కప్ టెస్ట్ తీసుకు పిలిచి రాండి ఐదుగురు అంటారు రా నిన్ను చెడ్డలు ఒకడు మంచోడు అంటాడు రాజేష్ మంచోడు అంటాడు ఒకడు కూడా మంచోడు అంటారు అది కాదు 2 రూపాయలు సంపాదిస్తే 8 రూపాయలు వచ్చి పెడతాడు నాదంతే అబ్బా దానే జరుగుతుంది మరి ఆ సింహరాశి వల్ల రాజశేఖర్ కూడా కింద కూర్చుంటాడు ఎవరికి అర్థం కాదు కర్కాటక రాసి బాగుంటుంది అట్లా ఉంటది బాబు సుమరాజి మరీ జూన్
చెప్పినాగా అన్న మన బీసీజీ బోర్డ్స్ లో కొట్టాయి చిన్నప్పుడు పుట్టినట్లే రాపిస్తారా మీరు అయితే వాటికి డెఫినేషన్స్ వేరే ఉంటాయి, ఆదాయం వ్యయం కనేది. అది వ్యయం అంటే ఏంటి? టైం అవునా. వ్యయం అంటే ఏం తెలుసా? మనం దాన్ని పెట్టే టైం, దాని కరెక్ట్ మీనింగ్స్ ఉంటాయి. యాక్చువల్ గా ఇప్పుడు నేను అడుగుతా, ఇప్పుడు ఇప్పుడు ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం పైసలు పంపిస్తారా? ఇప్పుడు వాళ్ళకి ఆదాయం 14 ఇదేం రండి, మరి అన్ని ఉంటాయని ఉంటది. చాలా అంటే డెఫినేషన్స్ ఉంటాయి. మనం దాన్ని కాదు, మరి ఈ సంవత్సరం నీకు కలిసి వచ్చినప్పుడు మట్ట అరవింద్ రావచ్చు. ఈ రోజు తీసుకొచ్చి ఆ రాశి ఒకటి పడతాయి కదా, శివరాజు అని. అదే శివరాజ టెస్ట్. అరే నువ్వు అది క్యాప్ ఎందుకు పెట్టుకుంటున్నావురా? అట్లా టెస్ట్ ఆడుకో, వాళ్ళు ఏమని అనుకున్నా పర్వాలా. అనవసరంగా ఈ రోజు అటు లబ్ధిద్దాం, ఆఫ్ చేయడం ఆటే బాగుంది. ఎంతకాల ఎందుకు ఖర్చు కావాలా తీసుకోవాలా? చెప్ప ఎట్లయితే సర్వర్లా ఏదో ఇష్టం కొట్టినా కింద ప్రొడక్షన్ ఫెయిల్ అయితే ఇప్పుడు ఆఫ్ సైడ్ ఆడదాం అనుకుంటే కీపర్ కొట్టాడు. మనకేందుకు
వెళ్ళి బ్యాట్ పెట్టేట వచ్చింది అది కూడా వాడికి రాని అన్న మండలేడు జస్ట్ 95 వాలీబాల్ టైం అయిపోయింది. నాలుగు వికెట్లు పడ్డాయి, 5 పడ్డాయి, 45. అలా కార్తీక్ ఒకటే ఫోర్ ఇచ్చారు అన్న, రెండు లేదు ఫోర్ లేదండి. ఫోర్ అది బ్యాట్ వెళ్ళింది అక్కడది. వాడు బయట వెళ్తానేమని. అరే షాట్ అనా, ఫోర్ సిక్స్ ఏమో ఏమంటుందంటే షార్ట్ ఆఫర్ చేయలేదు, కాలు తెలిపోయింది కాబట్టి బ్యాట్ తెలియదు ఫోర్ ఇవ్వాలి. షార్ట్ ఆఫర్ చేసేది షార్ట్ ఆఫర్ చెప్పిన బ్యాట్ ఇప్పుడు బయట అనుకోవడం వదిలేసి పక్క జరుగుతాము తగులుతుంది. షార్ట్ ఆఫర్ షార్ట్ ఆఫర్ ఇవ్వాలి యాక్చువల్గా సింగిల్ ఆడలేడు ఫోర్ ఇవ్వలేదు మనడు షార్ట్ ఆపర్ చేయడం ఇవ్వకూడదు. అది ఏంటి సపోజ్ వాడికి మధ్యలోంచి వదిలేసేది అనుకో షార్ట్ కోసం, అది వైరల్ కూడా వదిలేసాడు పక్క పోద్దని బాలు దూరం అన్న ఇప్పుడు బౌన్సర్ వేస్తాడు నన్ను ఆడు ఇట్లా బౌన్సర్ కిందికి ఉంగుతాడు అంతే. దాన్ని ఏం చేస్తాం మనం దగ్గర ఆడాలా? అట్లా బాబు ఇప్పుడు బౌన్సర్ వస్తుంది నువ్వు షార్ట్ కొట్టవు ఎందుకు గెలుకోవడం వదిలేస్తావు మొత్తానికి అంతే. షార్ట్ అప్పుడు ఏంటంటే వస్తుంది అది కీపర్ చేతిలో కూడా వెనక్కి పోతుంది మన అప్పుడు రన్ తీవా మనం బాల్ బ్యాట్స్మెన్ తగలేదు కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటో ఇది వైడ్ అయినా కూడా ఇవ్వాలి ఎక్కడో ఆఫర్ చేయలేదని. ఇది వైడ్ ఫోర్ అది యాక్చువల్గా అదేంటన్నా బ్యాట్ తగలపోతే ఫోర్ బ్యాట్ తగిలిందంటే వాడు బ్యాట్స్మెన్ కొట్టలేదు కదా అని ఆట నాకు తెలియదు రూల్ దాని గురించి బట్ వాళ్ళు అనుకున్న మైండ్ సెట్ గురించి చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నామండి మూడు పాయింట్ తోటి వీళ్ళందరికీ నాలుగే ఫైనల్స్ లో దింగేస్తాయి చూసుకో అక్కడ వస్తాము. మార్జిన్ ఎక్కువ ఎక్కడ చూసుకోవాలి 160 దాకా చూసుకోవాలి. బౌలింగ్ ఎక్స్పెరిమెంట్ చేసాము అంటే వాళ్ళు నేను నీకు చిన్నకి చెప్పినట్టు చెప్పిన భయ్యా వద్దు వద్దు అని చెప్తా నేను అంటే ఏమో చెప్పరా.
జస్ట్ ఇమాన్ చేసుకో గాలికి నాకు మూడు బాల్ పోయేది బయటికి. నువ్వు అబ్బాయితో బాలింగ్ కూడా వేయించదు వాళ్ళకి వేయను, వాడే వచ్చిండు ఈరోజు అడుగు. నేను సెకండ్ ఓవర్ నాకు స్టార్ట్ లో కూడా లేడన్నా, నా మైండ్ లో కూడా లేరాడు. అదేరాడు ఫస్ట్ ఓవర్ కొట్టినప్పుడు వాడు మళ్ళీ రెండో ఓవర్ వేయిస్తాడు. ఫస్ట్ ఓవర్ సిక్స్ కొట్టినా మంచిగా వాడు అదే ఫ్లో లో క్యాచ్ వస్తుంది వాడు వెయ్యాడా కానీ చెప్పిన నాకు తెలుసు కదా మైండ్ సెట్ వాడు వేయడాడు. ఫోర్ ఫోర్ అసలు నేను వాడిని బ్యాటింగ్ కే పెట్టుకున్నా. ఉన్నారు బౌలింగ్ ఆప్షన్లు నాయర్తో స్టార్ట్ చేస్తారు. వాడు ఎప్పుడైనా బ్యాట్స్మెన్ కొడుతుంటే టెక్నిక్ బౌలింగ్ చేస్తాను సర్లే. ఇంకా ఎవరైనా బ్యాటింగ్ ఛాన్స్ ఇవ్వచ్చు కదా, ప్రమోషన్ వచ్చి ఇది కట్టా అని చెప్పి నేను ఆలోచన చేశాను. ఇప్పుడు ఇది కూడా ఇలా వీడు ఎందుకు ఆఫ్ సైడ్ ఎందుకు ఇట్లా ఆఫ్ సైడ్ లెగ్ ఎందుకు వేస్తుంది ఇట్లా ఇక్కడ స్టార్ట్ ఆఫ్ స్కీల్ కదా స్టార్ట్ ఆఫ్ వెళ్తున్నాం బ్యాట్స్ అనేది వెళ్ళి లేదు ఆడరు. వాళ్ళు అంటే విరాట్ కోహ్లీ కొన్ని కొన్నిసార్లు గ్రీజ్ లోపడి ఉంటాడు, బయట ఉంటాడు, కొన్ని కొన్నిసార్లు మరీ దగ్గర ఉంటాడు. అది స్ట్రాటజీ లేదు. ఎక్కడో దగ్గర మనం ఛాన్స్ తీసుకోవచ్చు అంటే వస్తుంది. పది క్యాచ్లు మిస్ అని ఎందుకేనా బిల్డింగ్ చేసిన తర్వాత 12 మంది ఉన్నారు. ఒక ఓవర్ ఒక ఓవర్ అయినా ఏమవుతుంది? ఒక ఓవర్ ఆపి మాట్లాడతారు అడిగి చెప్తున్నామని కాదు అన్నా రెడ్డి గారు వేస్తే నాకు మేము ఏం తప్పు మాట్లాడలే బ్రో. ఓవర్ బిల్డింగ్ వేసి నెక్స్ట్ చేయాలా వచ్చేయండి. బౌలింగ్ బౌలింగ్ చేయరు బిల్డింగ్ చెప్పి రెడ్డి గారు కావాలని తెలుసు కదా. లాస్ట్ మ్యాచ్ కూడా అలా వస్తాడు రెడ్డి అవ్వలేదు. ఆయన తెలుసు అన్న ఒక ఓవర్ ఫీల్డింగ్ చేయడానికి ఏమైంది అన్న? ఒక్క ఓవర్ ఫీల్డింగ్ ఏమైంది? ఒక్క ఓవర్ ఫీల్డింగ్ కి డైరెక్ట్ వేపించేస్తావు బౌలింగ్ ఎంపైర్లు ఇప్పుడే వచ్చినా రీమ్యాచ్ కి వచ్చినా అలా తెలియదు టోర్నమెంట్ రూల్స్. అరే బ్యాట్స్మెన్ కూర్చొని వస్తాడండి. అరే ఏం మాట్లాడుతున్నారు? ఇంపాక్ట్ ప్లేయర్ డైరెక్ట్ ఆడతాడు. 12th ప్లేయర్ ఫీల్డింగ్ వేరు, ఇంపాక్ట్ ప్లేయర్ అన్నట్టు బౌలింగ్ ఫీల్డింగ్ వేరు ఉంటుంది, బౌలింగ్ వేరు ఉంటుంది, బ్యాటింగ్ వేరు ఉంటుంది. ఏమో మరి చిన్నపిల్లలు ఆటలాడతారు. అసలు ఏదంటే ప్రాబ్లం ఒక ఓవర్ ఫీల్డింగ్ చేయండి అంటే ఫీల్డింగ్ చేయడం ఆయన బౌలింగ్ చేసి మళ్ళీ కూర్చుంటాడు. అట్లనే ఒక రోజు మ్యాచ్ వచ్చాడు మ్యాచ్ మళ్ళీ ఒక ఓవర్ వచ్చి కూర్చుంటాడు ఏంది కాదు కదా ఫీల్డింగ్ చేస్తాడు కదా అదేదో ఒక ఓవర్ ఫీల్డింగ్ మన అయిపోతుంది. మరి చిన్నపిల్లలు ఏమంటారు బ్యాటింగ్ ఆడొచ్చు అంటే మరి బ్యాటింగ్ ఆడకుండా ఇంకేం ఆడతారు? కూర్చుంటాడు ఏంది గ్రౌండ్లోకి వెళ్ళి బ్యాటింగ్ ఆడకుండా ఓవర్ కూర్చొని బ్యాటింగ్ ఆడతాడా? చిన్నదాన్ని
ఇదంతా మిక్స్ మళ్ళీ మొన్న అదే చెప్పినాము పట్టించుకోపోదు ఎట్లా చెప్పు. ఇంకో ఇప్పుడు కాదు ఇంకోళ్ళు ఎవరు వేసారంటే ఆయన మంచి వాటర్ ఇంత ఇప్పుడు అంపి ఎంపీ అని చెప్తాను. ఇప్పుడు ఎంపీ క్లియర్ ఇప్పుడు అమ్మంటే అప్పీల్ చేయకపోతే ఇప్పుడు క్యాచ్ మొట్టాడు పట్టిందా ఇప్పుడు తెలుసు కొత్త కాదన్న అంపైర్ కి సంబంధం లేదు వాడికి అనవసరం వాడికి ఇప్పుడు కాదు ఇప్పుడు ఒక్కొక్క టోర్నమెంట్ రోజు ఒక్కొక్కలాగా ఉంటాయి అట్లా కాదు బాబు. ఇప్పుడు ఎంపైర్ ఉంటుంది ఇప్పుడు వాడు మంచి బౌలర్ అనుకో కొట్టి తెగిందామని ఆశ ఉంటుంది కదా బ్యాట్స్మెన్ కి ఉండదా ఎవడు ఎవడి ఇష్టం వాళ్ళది అదే అంటున్నా. ఇప్పుడు ఎంపైర్ వచ్చి మొన్న క్యాచ్ నెలని కానీ క్యాచ్ అవుట్ అయ్యి డిసిషన్ కదా అంటున్నా అప్పీల్ చేయలేదు మరి ఎవరు చేద్దా అన్నాడు కీపర్ క్యాచ్ అది. ఈ ఒక్క ఓవర్తో మాట్లాడేది ఏం లేదు కాడ మనం ఏంటంటే ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నాం అంటే నెక్స్ట్ రిపీట్ కాకుండా. ఇప్పుడు ఆయన ఏమంటున్నా సార్ మన పాల్గొ వచ్చారంటే నువ్వే నువ్వు చెప్పి ఎంపైర్ మార్చకపోతే ఎంపైర్ తప్పన్న అన్ని ఎంపైర్ నువ్వు చెప్పాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జెక్ట్ చేయాలి కదా. ఇప్పుడు 12 ప్లేయర్స్ ఉన్నాము ఏదో వేసేసిండు కదా అని మనం లేకున్నాం అనుకో టోర్నమెంట్ అంతా కంటిన్యూ అవుతుంది. బాబు సాడే ఇప్పుడు మొన్న మ్యాచ్ వేసిండు ఎట్లా అయినా ఓకే ఓకే మొన్న మ్యాచ్ కూడా చెప్పిన దానికే కదా మొన్న 10:30 మ్యాచ్ సంపర్స్ లేదనా ఈయన మ్యావరిక్స్ మ్యావరిక్స్ మీద సార్ చెప్పినాము దిలీప్ వచ్చిన రైడ్ వేస్తే చెప్పినాక అదే పడుతుంది రిపీట్ చేస్తారు. పొద్దున ఎట్లుండే స్కోర్లు నాకు తెలిసి కంప్లీట్ బ్యాటింగ్ కూర్చుంది పట్టుకొచ్చింది కూల్ వాటర్ బబుల్స్ చిలుకూరులో ఆడుతున్నా 5 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
ఫుల్ కాంపిటీషన్ అసలే ఉంటాయి చుట్టుముట్టు ఫుల్ కాంపిటీషన్ అక్కడ ఎవడు తక్కువ ఇస్తే ఆడ వెళ్ళిపోతావు ఫుల్ కాంపిటీషన్ కాదన్న అక్కడ అన్ని గ్రౌండ్ లో అందరికి బుకింగ్లు కూడా కాదు తెలుసా ఎలా ఉంటుంది అయ్యా బుకింగ్లు కావు కాంపిటీషన్ అంటే ఇప్పుడు నేను తక్కువ ఇస్తాను నా దాంట్లో ఆడు నేను తక్కువ ఇస్తాను సండే ఉంటే సండే 8,000 8,000 ఇక్కడ 17,000 డబల్ రెండు సండేలు ఆడుకో అంటే జస్ట్ 40,000 గ్రౌండ్ ఇప్పుడు ఈయన ఇంత 17,000 ఏదో చేశాడు దొర రావసి సండేపూర్ కాబట్టి ఏం తెలుసా మన వాళ్ళు ఇంత రేట్ పెట్టుకుంటారు కదా టోర్నమెంట్ జరిగిపోతే టెన్షన్ పడద్దు ఎందుకు టెన్షన్ పడుతురా వచ్చింది వాళ్ళ టైంకి వచ్చింది ఏమన్నా ఎందుకు టెన్షన్ పడుతురా మనం అంటున్నాం వాళ్ళకి 18 అవర్స్ అయితే ఏ మొన్న మాకు 12 రోజులు 10 రోజులు మ్యాచ్ సరే ఆడతా 10 రోజులు మ్యాచ్ ఆడుతా చెప్పేశ్వర పూజారి రిప్లేస్మెంట్ అదే బాల్ అది కరెక్ట్ చేద్దాం
రెండు వస్తాయి అవి ఈజీగా. అదే అయినా అదే అదే అది చెప్పేసి నూట ఈజీ ఎవడో ఒక అర్థం నూట తీసుకెళ్తా మొన్న కూడా నూట అరవై పదవి కట్టి కొట్టకపోతే స్కోర్ అది కూడా వచ్చింది. ఆడు కొట్టకపోతే బ్యాచ్ అది కూడా అదొక ఆ మ్యాచ్ కాదు కానీ ఆ గిల్గా ఆడు కొడతాడు చూడు రషీద్ ఖాన్ గాడు నైన్టీ సెవెన్ టార్గెట్ చేసేసి అసలు ఓడిపోతారు ఫస్ట్ మూడు లాట్ చేస్తాడు. నేను బాగా పంజాబ్ పది నెలలు చేతిలో ఉంటే పిసికిటింగ్ కావాలండి. శాంకర్ గారు దెబ్బేసాడు, 19 ఓవర్ వేసి రెండు ఫోర్లు ఇచ్చాడు, వికెట్ తీసాడు కదా పోయింది ఆ మొమెంటం వెళ్ళిపోయింది. లాస్ట్ లాస్ట్ సిక్స్ ఫోర్ కొట్టాడు మంచి. అసలు ఎట్లా ఎండింగ్స్ అంటే ఇంకా పాలు తాగి పిల్లగాడు ఎండింగ్ ఇంకా చిల్ ఎండింగ్ అంట మాది. ఓకే ఏం కాదు ఓకే ఎవరు స్వామి ఆడుకుంటే అసలే ఆడి బ్యాటింగ్ రాక 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 వచ్చింది బ్యాటింగ్ వచ్చేది కాదు అలిగేది అలిగితే అలిగితే సండే పుల్ ఆడేటోళ్ళు అలిగి ఇప్పుడు ఉన్నారా లేదు అదికే వచ్చింది ఆయన అది పండగ వచ్చింది కదా మధ్యలో అదే అంటున్నా అసలు బ్యాటింగ్ రాదు మన వాడికి ఒకటో రెండు ఓవర్లు ఆడతాడు అది కూడా రాదు వచ్చి మంచిగా ఆడుకుంటాడు సార్ ఇద్దరు వచ్చినప్పుడు ఆడుకోవాలి అంటే వస్తారు పంచోన్ ఇక్కడ ఫస్ట్ జోన్ వచ్చారు కొందంటే క్యాచ్ పాయింట్ నాకు ఇప్పుడు ఎవరో ఇద్దరు సేమ్ ఇచ్చి వచ్చారు ఫైవ్ ఓపెనర్ ఫస్ట్ జోన్ మన దాంట్లో క్యాచ్ ఇచ్చాము క్యాచ్ అంటున్నాడు అర్థమవుతుంది వింటున్నా అన్న ఆడే అగ్రెసివ్ అంటే యూ టేక్ అని ఇచ్చి పడకి వచ్చాడు అది పైన ఇజ్జు తగిలింది లేకపోతే కట్టి కూడా నువ్వు సగం ఆడేవన్న నువ్వు కట్టి ఇట్లా స్టార్ట్ చేసి వెళ్ళిపోయేది ఆ పాప దిగుకి పెట్టుకుంటాడు చల్లగా ఇంటి దగ్గర మెల్లగా మొన్న చూసాం కదా ఆ గోడ దగ్గర అప్పుడు నాకు ఏం లేవు ఇన్ని ఇన్ని రాళ్ళు తెచ్చాడు పెట్టాడు మన మండలి అసలు దరిజ మండలి అక్కడే మళ్ళా
సేమ్ ఉదురి వస్తారు సేమ్ పేల జోగా జంగల్ మే ఓ బిల్డింగ్ బిల్డింగ్ కే తోడా ఆగే ఓ జంగల్ ఏనా జంగల్ మే ఇదా రెడ్ కలర్ క్యాప్ ఫిల్డర్ ఏనా ఉస్కో పూచో అటు కాదు ఇటు పోయింది బోల్ ఇక్కడ ఇటు పడి అంతే అంతే ఇంకా ఈ ఎండికే వస్తున్నారు కదా ఇంక ఎండుకు ఎప్పుడు వస్తారు అది ఎందుకంటే మా వాసుగారు చెప్పు సెన్సిల్ చేయాలి మేడం ఇది అన్న అయిపోయేది పుగ్గాడు ఏం చేస్తున్నారు పది అవర్లు ఐర్లో పాల్గొట్టింది అంతే వందా ఎండ్లో కూడా ఒక 80 కొడితే చాలు 160 కిరణ్ గారు మీరు వాటర్ ఇచ్చి రండి పని ఉంది కొంచెం అన్ని ఫేర్ ఉన్నాయి బ్రో ఇది కొంచెం బట్ అది కూడా షైన్ ఉంది అది కొద్ది సేఫ్ అవుతుంది మళ్ళీ అడుగుతాడు బాల్ ఇది కదా అది బాగా ఉంది అది ఫోర్ పీస్ కాదు అది ఏం కాదు వస్తుంది కామన్ అది బాల్ అయితే కట్టింది ఎవరు బ్యాట్స్మెన్ ప్రారంభం అంటున్నా చాలా ఫ్యాక్టరీ కూడా ఇదేనా మనీ ఘోరం సిక్స్టీన్త్ మనం ఇచ్చింది మంచిదే అన్న బాల్ అది సేఫ్ అవుట్ అయిందని చెప్పిన ఆల్రెడీ మళ్ళీ వెనక్కి పంపుతాను కూడా చెప్పిన అప్పుడే కాదు కిరణ్ గారు మొన్న మ్యాచ్ కూడా ప్రతాప్ రెడ్డి అన్నకి వేద్దాం చెప్పిన వెంటనే మళ్ళా వచ్చి వెంటనే వేస్తాడు మళ్ళా నెక్స్ట్ ఓవర్ ఇయ్యాలి రూల్స్ తెలియదా కొత్తగా వచ్చి మాట్లాడతారు అంటే మాట్లాడతలేదు మొన్న వచ్చారు ఏసీ అదే పర్సన్ అదే ఇప్పుడు ఆయన ఎట్లా పోయి 4 ఓవర్లు ఇస్తారు మేము గెలిచేదే తీగలేదు ఎందుకు సిక్స్ కొట్టాలి అయ్యో నువ్వు సిక్స్ కొడితే ఇవి నాదారా పార్టీ అయితే కొట్టాడు పరిగెత్తు 4 క్రికెట్ అన్న ఇది ఐదు కాబట్టి అది కాదు కాలు వెనకేస్తాడు బాల్ బాల్ వచ్చేలా వేడి బ్యాట్ పెడతాడు మళ్ళీ కూడా వెళ్ళాడు బాల్ దగ్గరికి బ్యాట్ ఉంది కదా ఎందుకు పోతాడు ఇంకా వా వాటే షార్ట్ రా అసలు వాడు ఎందుకు పోతాడు అది కాదు కాడు వాడు బాగా జస్ట్ ఎవరిని మన కోహ్లీని దాని తర్వాత మన శుభ్మన్ గిల్ని బాగా చూసి అలా చేస్తున్నాడు
తెలిసే ఆడుకో పది ఓవర్లు ఉన్నాయి ఆడుకో పరుణాడు రాకు బయటికి ఏమైంది హలో నా పేరు ఒకటే అది మనం ఎటువంటి సంప్రదా కాదు అన్ని మాట్లాడుతుంది సార్ ఇంకోవాల్సింది అది అరే రాకీ 27కి ఏమన్నా కాల్ చేస్తున్నాను అరే పూజ పడపో జల్లి జల్లి రాసిగా పార్ట్నర్షిప్ బాగుంటుంది నాది పోయింది కానీ 30 ఉండే వాసు గాంధీ నాది 40 అడిగి అడిగి చూసాను కాదు పక్క జరిగిన బ్యాట్ జరిగిన తప్పుడు తప్పుకుంటే తగిలిన అదే పోయిపోదు తగిలిందరాజు 40 50 కొట్టలేదు
ఎప్పుడు 15 కొట్టలే దాటాడు అన్ని జాగ్రత్తగా దాటాడు దాటాడు నిన్న కూడా అదే అంటున్నాను రాకపోతే 30 కొట్టుకునేవాడు అంటాడు అది బాల్ ఎందుకు కొడతాడో ఎందుకు పోతాడో ఎందుకు కడతాడు నాకు అర్థమే కాదు బాడు ఏది బ్యాట్ ఏది అడుగు పేరేంది చెప్పినట్ట బాల్ కూడా వికెట్ తీసుకో చూడండి 99 దగ్గర అని చెప్పి కొత్త పుణ్యానికి సార్ ఆ బాల్ అనగా వికెట్ బాబన్ బాబన్ వాళ్ళని బడికే తీరే వాళ్ళకి చార్జాలి సాప్ కాలే నేను ఇలా తీ బోల్ రావాలి ఫోర్త్
టెన్ ఓవర్స్ నో అన్న మినిమం 10 ఓవర్స్ వరకు. సో రైమ్ కానీ అదే ఆగే రైమ్ కింద ఎకానమీ తీసుకుంటే రెండు మూడు నాలుగు ప్పుడు మొదలు పెట్టండి. కొడుకు ఫస్ట్ నోబు వైడ్ 4 వైడ్ నోబు 6 జోసఫ్ 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 లేదు గొడ్ల మార్చారు అప్పుడు మార్చారు ఒక్కొక్కరు మార్చారు అది ఆర్ఆర్ అడుగుతున్నాను ఎన్ని తీసు కొడితే అన్ని ఒక్క సిక్స్ కొడితే ఆరిళ్ళకి లైట్లు ఇస్తారు సోలార్ సోలార్ ప్యానల్ ఇస్తారు బొగ్గు ఆయన వెళ్ళకుండా వాటర్ పోషన్ ఇప్పటిదాకా వాటర్ బ్యాక్ ఇయర్ బాలింగ్ అన్నా ఎన్ని రోజులు అన్న ఆ టీమ్ అనేది ఏ ఆ ఇప్పుడు
దరిద్రుడు పులి తాచు పక్క తెంగడాడు వెళ్ళిపోవచ్చు పక్కకి రెండేసి పక్కకే ఇక్కడ మాట పడదాం రండి రండి వాటర్ వాటర్ అన్న నేనేసామంటే పక్క దగ్గర అబ్బాయి భయపడి బాబోలికి బౌలింగ్ లేదు మొత్తం మ్యాచ్ క్యాన్సిల్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ అరే ఆ బ్యాట్ తో ఒకటి కొట్టురా ఎవరు చూద్దాం పోనీ మా ఎన్నికైతే లాలీ పప్పులు రా లాలీ పప్పులు అయ్యి ప్రకారం ముందంజలో ఒక రెండు ముందంజలో వెళ్ళిపోయింది అలా ఇంకా బాగుందా ఏం చాట అన్న అసలు మంచిగా వేసులు బాల్ గిరాగిరా తిరిగి బాల్ వదిలేసాడు అది కంఫర్టబుల్ క్లాసిక్ బ్యాటింగ్
ముప్పై రెండు కొట్టిందన్న 23 బాల్కి అందుకే వాళ్ళు పంపిస్తాను మనం ఒక చైన్ చేయాలి రెండు పుట్టి వచ్చి డిఫెన్స్ అంటే ఎడిపోయింది 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 చెప్పండి రెండు అంతరాయం తగ్గియాలమ్మా మన రన్ రేట్ బాబు మనవాడి అంత వాసి అయ్యా అమ్మా రుణాలు పండి అప్పుడే వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టాను కదా పార్టీ అన్నారు ఎవరో ఇక్కడ బటర్ మిల్క్ చాయ్ అలా గ్యాస్ బట్టలాగా రూమ్ మీద కొట్టేసాను తిరగాలి లేదు ఫస్ట్ బ్యాడ్ ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు ఫస్ట్ బ్యాడ్ చెప్తాను అయిపోయాడు వాటర్ 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 రాకి ఎందుకు రే వాటర్ కొట్టాడు 44 వస్తా అని చెప్పు డెంగులు డెంగులు పడుకొచ్చు తక్కువ దగ్గర అనుకున్నా చాలా నా నిన్న 17 బాల్
నిన్న పోయిన పంపించిన సెకండ్ అవును 17 బాల్ 9 కొట్టాడు మేము ఆడే రిటైర్డ్ అవుట్ చేసి మళ్ళీ మేము పోయి ఆడినాం నిన్న దొర టెస్ట్ ఆడాడు తెలుసా కాదు ఇప్పుడు నువ్వు యాజ్ పర్ గేమ్ ఆడాలి కదా ఇప్పుడు ఇప్పుడు ఇట్లా ఆడుకుంటేనే మనకు కావాలి ఎందుకంటే రావాలి యాజ్ పర్ గేమ్ నువ్వు అంటే నువ్వు కొంతమంది 200 ఆడతారబ్బా నూట ముప్పై ప్లేయర్ స్ట్రైక్ రేట్ యాజ్ పర్ స్ట్రైక్ రేట్ మాట్లాడు అంటే టీ ట్వంటీలో మినిమం అనేది 130 ఉండాలి ఉంటే ఇప్పుడు వాడు 17 బాల్ ఆడితే 120 స్ట్రైక్ రేట్ ఉండదు 25 23 24 అయిపోయింది 17 బాల్ 9 కొట్టాడు నాకు 4 ఓవర్లు ఇచ్చాము 4 ఓవర్ 11 కొట్టు లాస్ట్ ఓవర్ టీ లెక్క ఎంత 27 కోట్ల 11 బాల్ ఏ చూద్దా అయితే చేస్తా లేకిన్ హ్యాండిల్ బోత్ పక్లీ డబల్ హ్యాండిల్ డబల్ తాలే నన్ను హ్యాండిల్ తగ్గా దిక్కే దే పేపర్ లా దూసరా బ్యాట్ చేయ తో సబ్బుకా పోయి బ్యాట్ నేను ఒక్క హ్యాండిల్ ధర అచ్చా పట్ల అన్నా ఎక్కడన్నా తొందరగా రా మళ్ళీ నీకు తగిలితే రావాలి వస్తుంది ఉస్మే సిమెంట్ తాలితే అన్న వజన వరకే పోయి ఎంత పడుతుంది ఇదివరకు డైమండ్150 కొచ్చేసామన్నా 150 వెరీ గుడ్ రా ఏం కరాలే మూడు రాలే అన్న 4 రన్ సరే సెంచరీ కొడతారా ఇప్పుడు ఆ సెంచరీ కొడరా వాసు 40 అన్న బెస్ట్ బెస్ట్ వచ్చేచ్చు ఎందుకంటే ఎవరు కొట్టలే 50 కొట్టి 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 53 రారా స్ట్రైక్ రాదు 2 రారా ఏ రారా వాసు లైట్ తీసుకో బ్రో ఏం కాదు లాస్ట్ బాల్ అన్న ఓవర్ అయిపోతే ఎందుకు టెన్షన్ అయిపోయిందా నోరు అరే లాస్ట్ బాల్ ఎందుకు 2 రన్లు తీసుకోవడం ఒక రన్ 20 రన్లు కొట్టి చాలు ఆరు గెలిచి టోయిన్ కూడా 20 ఎంగిడే కదా శమారాజ్ జోసఫ్ గారు
ఆశీర్వాదం పడితే యాభై సింగిల్ 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 కొడితే యాభై నిన్ను కప్పిస్తాను వాసు నీకు రాకపోయినా బెస్ట్ బ్యాట్ మేను నిన్న ఆత్మ సగవాడిన బాగుంది కదా నా బొచ్చ ముప్పై నాలుగు బాలకి యాభై కొట్టి గుడ్ నేను ఇచ్చిన కోటింగ్ మామూలు లేదండి నాలుగు బాలు వదిలేసింది అట్లా మీద నుంచి పోయి షార్ట్ ఆఫర్ చేయకపోతే రన్నులు రావురా కొట్టరా ఎవరు లేరు దొంపన అనుకున్నదే జరిగింది ఒక రెండు కొట్టచ్చు కదా వచ్చిందంటే వచ్చినట్టే వచ్చేస్తారు కదా రాడు కదా అరే ఎన్ని పనులు వదులుతారు బాల్ ఎవరు ఎంపైర్ తప్పితే బాల్ పోతే మనం తెచ్చుకోవాలి ఆయన కావాలి లోపలికి వేసిట్టు బాల్ అది కూడా అరే రే షాట్ రా అరే పూజిత్రాని చూడరా బ్యాటింగ్ ఆడు మంచిగా నీట్ ఆడుతున్నాడు ఆడు పార్టీ కొట్టాడు మట్టి ఎవ్వరికి తీయాలి మాట నలభై తొమ్మిది కొట్టినా దెంగులు తప్పవా మీరు వెళ్ళి ఆయనకి ఇస్తానే తీసుకురండి హైయెస్ట్ స్కోర్ నలభై తొమ్మిది కొట్టినా దెంగులు తప్పవా నువ్వే గెలిపిస్తాడు నేను నేను అవుట్ చేసి వచ్చే అవసరం కూడా లేదు వాళ్ళకి బౌలింగ్ లో కాదు బ్యాటింగ్ లో ఇవ్వాలి బౌలింగ్ ఆడుకుంటా ఇంకా బౌలింగ్ ఎత్తారా నీకు లాస్ట్ ఓవర్ బ్యాటింగ్ లో రెండు ఎంగాలి బయట వెళ్ళిపోయింది కిరణ్ గారు కమాన్ కమాన్ కెన్ డూ ఇట్ తో దగ్గర వెరీ గుడ్ ఏ మసాలా సంద ఎల్ బై ఎల్ బై ఎల్ బై ఏ ఏ ఏ ఏ మసాలా సంద కొడు కొడు ఇరే దగ్గర నేను మళ్ళీ దగ్గర ఓ మ్యాచ్ ఇరా మళ్ళీ పోదు జుల్లై ఇలే అంటే దగ్గర అనుకో మార్జిన్ రెండు బాగా పడిపోతుంది మరీ దరిద్రంగా కాదా ఎక్సలెంట్ నిలబెట్టినట్టే మ్యాచ్ ఎంత కొట్టావు చూస్తాడు కొట్టించుకున్నావు ఎంత కొట్టావు అనేది రన్ రేట్ ఈ అయ్యర్ గడి ఇంకో ఓవర్ 166 దాకా జోకులు తెంకుంటా వాళ్ళు అరవై
చందో ఇక్కడ చొంటి వాడు కొట్టావా, ఛాన్స్ ఉంది కొడుకో. లాస్ట్ ఓవర్ వేసి 19 ఉంది, లాస్ట్ ఓవర్ ముందు చూసి వాళ్ళు నేను ఇద్దరు బాగేశారు అనుకుంటున్నాను. పదిహేను కొట్టి చాలు ఆప్షన్ అయింది. మూడు సిక్స్లు అన్నా వైడ్ బాల్ 4 వేసుకదా సర్వైవర్. తొమ్మిది కొట్టాలి మూడు బాల్ నువ్వు అదిగా దొరికింది సిక్స్ తెగేసి ఇంకొకరు కొట్టు ఒక్క సిక్స్ కొడితే యాభై ఎన్ని బాల్ రెండు బాల్ ఉన్నాయి. ఫాస్ట్ 50 ఫాస్ట్ 50 ఇసుక ఫస్ట్ 50 ఫాస్ట్ రెండు బాల్ ఉన్నాయి ఇంకా ఆరు కొట్టాలి ఒకరు బయట పడాయి అన్న ఆరు కొట్టినట్టు 190 అయితే వస్తుంది. మార్జిన్ తగ్గింది రెండు తిరగాలి రెండు తిరగాలి ఒకటి కాదు ఎన్ని పక్షులు వచ్చింది ఊకరే 148 49 49 49 ఓపెనర్ లాంటి మ్యాచ్ గెలిచాం అసలు బౌలర్ల మీద పడేడు సార్ మొత్తం అంతా మైనస్ లోకి వెళ్ళేదన్న వాటి నుండి అది జస్ట్ అలా తగ్గింది తొమ్మిది పర్లేదు తొంభై ఏడో పడ్డాయి కోటింగ్ ఉంది కాడ బ్యాటింగ్ రావచ్చు బాగాడు బాగా నీ దగ్గర అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా చేసావు కానీ నేను మ్యాచ్ పడుకుంటాను ఓన్లే మంట కొట్టాడు గజ చెప్పేవాడు మొత్తం పట్టుకుపోగలడు నాకేమంటే మీరు లెగ్ సైడ్ కొట్టలేదు కొట్టలేదని పక్క జరిగాడు ఆ లెగ్ సైడ్ తీసి దగ్గర తను సిక్స్ పోదునే మా వాళ్ళు ఎప్పటి నుంచో ఇది యాడ్ను వాడుకోరు అయ్యా. ఏ గుడ్ బ్యాటింగ్ చందు సిక్స్ కొడితే అయిపో మ్యాచ్ నీ 50 అయిపోవు కదా వచ్చిన
మన ఇద్దరికి పార్టీ ఈరోజు.